నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మైండ్ డీటాక్స్ థెరపీ దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. అంటే ఈ 21 డేస్లో అసలు ఏమేమి కవర్ చేస్తారు, ఏ వేటి పైన ఈ 21 డేస్ క్లాసెస్ ఉండబోతున్నాయి, దట్ టూ ఇంతకుముందు మనం చేసిన ఆన్లైన్ వేరు ఇది వేరు, కంప్లీట్ డిఫరెంట్గా ఉండబోతుంది అంటున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది, ఏ పాయింట్స్ని చేయబోతున్నారు, అసలు అటెండ్ అయ్యే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అవుతుంది అంటే, అసలు మనలో చాలా మందికి అంటే రోజువారీ జీవితంలో మనకి నిత్యం అంటే ఏంటంటే యాంగ్జైటీస్ అని, ఫియర్స్ అని, స్ట్రెస్ అని, లేదా మెంటల్ బ్లాక్స్ కానీ తెలియకుండానే ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్ ప్రాసెస్. సో ఇది ఏంటంటే మైండ్ డిటాక్స్ థెరపీ అన్నాను నేను. అందుకే అంటే ఏంటి, ఏదైతే మనసులో మనం అన్నెసరీగా ప్రాసెస్ చేసుకుంటున్నామో వాటన్నిటిని తీసేయటం. అంటే ఇప్పుడు బాడీ డిటాక్స్ అనేది తెలుసు కదా, మనం ఆల్రెడీ తిన్న అనవసరమైన జంక్ ఫుడ్ కానీ ఏదైనా సరే కొన్ని రోజులు 2 రోజులు ఉపవాసంతోనో లేకపోతే ఈ నిమ్మకాయ రసాలతోనో, అంటే ఏంటి బాడీని మనం కాన్షియస్గా మన ఎఫర్ట్ పెట్టి డీటాక్స్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ పేరుకుపోయిన విష పదార్థాలు ఏదైతే ఉన్నాయో, అంటే విష పదార్థాలు అంటే విషమే ఉందని కాదు, ఏదైతే అన్నెసరీ బాడీకి టాక్సిక్ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం క్లెన్సింగ్ చేస్తున్నాం. సో ఇది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ క్లెన్సింగ్ యువర్ మైండ్, మైండ్ని ప్రశాంతంగా చేసుకోవటం, అన్నెసరీ డంప్ చేసున్నట్లన్నిటిని వదిలించుకోవటం, ఈ ప్రాసెస్ అన్నమాట. సో దీనిలో ఈసారి అంటే లాస్ట్ టైం ఏంటంటే కంప్లీట్లీ చీ మూమెంట్స్, ఎక్సర్సైజెస్, హీలింగ్ మూమెంట్స్, మెడిటేషను తీసుకున్నాను. సెషన్ అయిపోయిన తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ ఏమన్నా ఉందా అని చెప్పి అది ఒక 15-20 మినిట్స్ పట్టేది. సో నేను ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని సెషన్లోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే రోజుకు ఒక విషయం మీద మాట్లాడి, అంటే ఒకరోజు స్ట్రెస్, ఒకరోజు ఓవర్ థింకింగ్, ఒకరోజు యాంగర్, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాంగ్జైటీ, అట్లా ఏవైతే అన్నెసరీ ఉంటాయో, అంటే ఆత్మవిశ్వాసం లేకపోవటం, కోపం, సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ తీసుకుని కొంతసేపు మాట్లాడి ఇంటరాక్టివ్ సెషన్ లాగా. అట్లాగే ఎఫర్మేషన్స్, సో ఎఫర్మేషన్స్ ఏదైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏదైతే డిసైడ్ అవుతారో అందరూ కలిసి అది మనం కొన్ని రోజుల పాటు చేయాలి ఖచ్చితంగా. ఈ 21 డేస్ కూడా సరిపోదు, అది నిజం చెప్పాలంటే అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 2 మంత్స్ ఖచ్చితంగా రోజు ఒక ఎఫర్మేషన్ అనుకుంటే అది మన జీవితాలకి అన్వయించుకునే శక్తి దానికి వస్తుంది అప్పుడు. ఓకే, అంటే గట్టిగా అనుకో అయిపోతుంది అంటారు కదా ఆ టైప్లో. ఓకే, సో రోజు గట్టిగా అనుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఈ టాక్ థెరపీ, ఎఫర్మేషన్స్, ఈ మాట్లాడటం అయిన తర్వాత ఈ పంచకోశ మెడిటేషన్ అనేది తీసుకోదలుచుకుంటున్నాను ఈసారి నేను. సో నీకు పంచకోశాలు అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. సో మనకి జనరల్గా బాడీని బయట ఫిజికల్గా కనిపించే దగ్గర నుంచి లోపలికి ఇన్నర్ లేయర్స్ వరకు తీసుకుంటే 5 లేయర్స్తో ఉంటుంది మన బాడీ, షీట్స్ లాగా అనుకోవచ్చు కోశాలు అంటే. సో ఇది అంటే ఆయుర్వేదం ప్రకారం కానీ యోగా ప్రకారంగా కానీ మన శరీరం 5 కోశాలతో కలిపి ఉంటుంది. 5 కోశాలు ఉంటాయి మనకి. ఏంటంటే 1 అన్నమయ కోశ, 1 ప్రాణమయ కోశ, ఇంకోటి మనోమయ కోశ, తర్వాత విజ్ఞానమయ కోశ, 5వది ఆనందమయ కోశ. ఇది డీపర్గా వెళ్తున్నట్టు అనమాట. సో అన్నమయ కోశ అంటే మనకు భౌతికంగా కనిపించేది. ఓకే, సో పైన అంటే బాడీ, అట్లాగే మనం తీసుకునే ఆహారం, సో వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్, సో బాడీలీ థింగ్స్ అన్నట్టు అనుకోవచ్చు. అంటే మన సెన్సెస్, చూపు, వినికిడి, టేస్ట్ చేయటం, ఇవన్నీ సెన్సెస్ ఇవి. అట్లాగే మనం నెక్స్ట్ ప్రాణమయ కోశంకి వస్తే కనుక ఇది నీకు ప్రాణ అంటే నీకు ఎనర్జీ, శక్తి. సో ప్రాణశక్తి అంటాం, వైటల్ ఫోర్స్ ఫర్ లివింగ్. అంటే మనం బ్రీత్ చేస్తేనే కదా బతికేది, శ్వాస తీసుకుంటేనే కదా. సో ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం, అట్లాగే నువ్వు జనరల్గా అంత నీకు ఐడియా ఉండకపోయినా ఎక్కడన్నా పూజల్లో చూస్తే నువ్వు వినే ఉంటావు, ఓం అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ అని చెప్పి. అంటే ఇవి ఇక్కడ వస్తాయి మనకి, ఇవి ఈ ప్రాణమయ కోశంలో వస్తాయి. ఇవి ప్రాణ కోశంలో ఇవి ఒక 5 భాగాలు అనమాట. ఇంకా ఈ వీటికి ఉప భాగాలు కూడా ఉంటాయి యాక్చువల్గా డీప్గా వెళ్తే మనం. సో బ్రీదింగ్, మెయిన్ బ్రీదింగ్ కంట్రోల్, బ్రీదింగ్ ప్రాణాయామం అంటాం కదా, అది ప్రాణమయ కోశంలోకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మనోమయ కోశానికి వెళ్ళినప్పుడు, మనో అంటే నీకు తెలుసు మనసు,
మనసుకు సంబంధించినవి, అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మన థింకింగ్, మన ఆలోచన. సో అట్లా అంటే చేతనావస్థ. సో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, వీటి గురించి అంటే మైండ్ రిలేటెడ్ ఇష్యూస్, మనసుకు సంబంధించినవి అట్లాంటివి వస్తాయి. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞానమయ కోశ అంటే ఇంటలెక్చువల్, అంటే నీ బుద్ధి, అంటే ఎట్లా ఇదవుతుంది మన లోపలికి, మన ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఒక రకంగా కొంచెం తెలుసుకోవటం అంటే ఏంటి, మొత్తం నాదే కాదు, సమ్ సుప్రీం పవర్ ఈజ్ ఆల్సో దేర్ అనే గ్రహింపుకి రావటం. అంటే ఎంత మనిషి అంటే సైంటిఫిక్గా ఎంత ముందుకెళ్ళినా ఆన్సర్ చేయలేనివి ఇంకా అద్భుతంగా మిగిలిపోయినవి క్వశ్చన్ మార్క్స్ ఇంకా చాలా ఉంటానే ఉన్నాయి ఎప్పుడూ కూడా. సో ఇది ఏంటి అనేది, అంటే పరమాత్మ ఉందని నమ్మే వాళ్ళు అయితే పరమాత్మ, లేదంటే సుప్రీం పవర్, సంథింగ్ పవర్ ఈజ్ దేర్ విచ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కంట్రోల్ అనే దగ్గరికి వెళుతుంది ఇది విజ్ఞానమయ కోశం. అంటే ఇక ఆనందమయ కోశం డీప్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక బ్లిస్, ఇక అది ఆనందం, పరమానందం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇది చాలా డీపర్ లెవెల్, స్థితప్రజ్ఞత అంటారు చూడు అది అనమాట. సో ఇక్కడ దాకా వెళ్ళటం అంటే ఇంకా మనిషి తనను తాను తెలుసుకుని తనను తాను జయించినట్టే. సో మనం అక్కడ దాకా వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా ముందంటూ ఒక ప్రయత్నం, ఒక అడుగేసి మనల్ని తరచి చూసుకుంటూ మన ఈ మెంటల్ బ్లాకేజెస్ ఎక్కడొస్తున్నాయి, అసలు ఎందుకు ఇట్లా వస్తుంది అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలంటే మనం జనరల్గా మాట్లాడేటప్పుడు స్కిల్స్ గురించి కానీ లైఫ్ స్కిల్స్ గురించి కానీ కమ్యూనికేట్, అసలు ఏదైనా సరే మనం లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడేటప్పుడు జీవితంలో స్ట్రెస్, యాంగర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, డీల్ చేయాలి, మేనేజ్ చేయాలి అని మాట్లాడుకుంటాం. అసలు మనం ఒక స్టేజ్కి అంటే అసలు స్ట్రెస్సే రాకుండా ఉంటే నీకు ఆ సిచ్యువేషన్కి, నీకు ఆ సిచ్యువేషన్లో కోపం రాకుండానే ఉండగలిగితే నువ్వు రిలేషన్ అవునా. సో ఇంకా హ్యాండిల్ చేయాల్సినంత అవసరం నీకు ఎక్కడుంది. సో ఇట్లా అన్ని సందర్భాల్లో అంటే 100% నువ్వు ఉండలేకపోయినా అట్లీస్ట్ కొన్ని విషయాల్లో నీకు కోపం రాకుండా ఉండగలిగావు అనుకో, మంచిదే కదా. ప్రతి చిన్నదానికి అసలు స్ట్రెస్ అనేది నువ్వు తీసుకోవట్లేదు అనుకో, అంటే నీ ఇక్కడ ఒక సంఘటన జరిగింది, నాకు స్ట్రెస్ వస్తుంది, నీకు స్ట్రెస్ రావటం లేదు, అంటే మనల్ని బట్టే ఉంది కదా సిచ్యువేషన్ సేమ్ కదా. సో అట్లా మనం ఉండగలిగితే, సో ఈ సెషన్ అనేది అట్లా నువ్వు అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఊరికే అన్నిటినీ తీసేసుకోకుండా ఎట్లా చూడాలి దాన్ని, ఎట్లా తీసుకోవాలి దాన్ని, అసలు హ్యాండిల్ అనే క్వశ్చన్ కాదు, అసలు నువ్వు తీసుకోకుండానే ఉండొచ్చు కదా, నువ్వు తీసుకుంటే దాన్ని హ్యాండిల్ చేయాలి. అసలు నీకు స్ట్రెస్సే రావట్లేదు అనుకో, ఇంకా హ్యాండిల్ చేసే క్వశ్చన్ ఎక్కడా. సో ఈ లెవెల్కి ఒక మెట్టు ఎదగటానికి ఉపయోగపడుతుంది. అద్భుతాలు అయితే జరగవు కానీ అట్లీస్ట్ ఒక ప్రయత్నం, ఒక అడుగు వేస్తారు ఈ సెషన్లో జాయిన్ అయిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మందికి మీరు అన్నట్టుగానే ఎక్కువ భయాలు ఉంటూ ఉంటాయి అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఏంటంటే, మీకు 1-to-1లో మీరు చూసుకున్నా కానీ చాలామంది ఓవర్ థింకింగ్, ప్రతిదానికి ఓవర్గా ఆలోచిస్తున్నాం, చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటున్నాం, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటూ ఉన్నాయి, డే మూడ్ ఆఫ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటూ ఉంటారు. అలా అవ్వకుండా డే ఒక పాజిటివ్తో స్టార్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఎండింగ్ కూడా. అందుకే కొన్ని చక్కటి చీ మూమెంట్స్. ఓకే. చీ అంటే ఎనర్జీ. సో నెగిటివ్ ఎనర్జీని తీసేసి బాడీలో పాజిటివ్ ఎనర్జీ ఫీల్ చేసే మూమెంట్స్ కొన్ని, అట్లాగే కొన్ని మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ టైప్లో కొంత టాక్ థెరపీ, ఎఫర్మేషన్స్, ఇవన్నీ అంటే కలగలుపుగా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే ఏదో ఒకటి కొంచెం కొత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ విజయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.